फ्रेंड्स इवाल्टि वीडियो एंतो टेस्टी अयिना आलुगड्ड पकोड़ी चूपिंचेस्तुन्नानु चाला ईजीगा चेसुकोवच्चंडि क्विक रेसिपी अनि चेप्पोच्चु दीनि टेस्ट कूडा चाला बागुंटदि मुंदे अयिते रेंडु लेदा मूडु आलू तीसुकोनि पोट्टु तीसेसुकोंडि ఇందులోకి నేను ఒకటి ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు మీకు ఉల్లిపాయ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఆలూని ఇలా తురుముకోవాలి తురుముకున్న వెంటనే గిన్నెలో నీళ్లు పోసుకొని తురుముకున్న ఆలూని వేరే గిన్నెలోకి పిండుకోవాలి నీళ్లు లేకుండా ఇలా పిండుకున్న తర్వాత ఇందులో రెండు పచ్చిమిరపకాయలు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి అలానే ఉల్లిపాయ కూడా పొడవుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రుచికి సరిపడా salt 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు అయితే బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి వేయడం వల్ల మనకి పకోడీలు క్రిస్పీగా వస్తాయి మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ కూడా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటదండి ఇందులో ఇప్పుడు వేస్తుంది అయితే శనగపిండి 10 టేబుల్ స్పూన్ల వరకు అయితే శనగపిండి పట్టింది శనగపిండి వేసుకునేటప్పుడు కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం వేసుకోండి సరిపోకపోతే గనుక మళ్ళీ వేసుకోవచ్చు నీళ్ళు అసలు వేయొద్దు మనకి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది పకోడీ పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి శనగపిండి వేయడం ఇష్టం లేకపోతే గనుక కార్న్ ఫ్లోర్ బియ్యం పిండి వేసుకోండి ఇలా మొత్తమంతా బాగా కలిసి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత చిన్న చిన్నగా పకోడీలు కింద వేసుకోండి మనం చిన్నగా వేసుకుంటే గనుక పైన క్రిస్పీగా ఫ్రై అవుతాయి బాగుంటాయి తినేటప్పుడు కూడా తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి చిన్నగా వేసుకుంటే మీ టేస్ట్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి పకోడీలు మనకి నూనె వేడిగా ఉంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి రెండు వైపులు కూడా బాగా ఫ్రై చేసుకోండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బంగాళదుంప పకోడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి రెండు వైపులకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవి ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండి కూడా ఫస్ట్ ఎలా అయితే వేసుకున్నామో అలానే వేసుకోండి పకోడీ చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్న ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోండి కొంతమంది ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి తింటారు కదా మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేవచ్చు స్టవ్ ఆఫ్ వేసుకుంటే కనుక ఆ వేడికి నూనె వేడికి ఫ్రై అయిపోతాయి అంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్